గాజువాక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫోకస్ ఉన్న నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే పోటీ చేసి ఓడిపోవడం కానివ్వండి, లేకపోతే మంత్రి కూడా ఇక్కడే నివాసం ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఏంటి ఎలా ఉండబోతుంది, అసలు ఏం చెప్తారు ఈ సభ ఉద్దేశించి ప్రజలకు ఏం చెప్తామని గాజువాక ప్రజలకి? ఈరోజు సామాజిక సాధికార బస్ యాత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 26వ తారీఖు నుంచి ఈరోజు వరకు, మరి ఈరోజు మా గాజువాక నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ బస్సు యాత్రని ఏర్పాటు చేశారు. ఆ యొక్క మంత్రులందరూ కూడా మేము చేసిన అభివృద్ధి, 4.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియపాలని, అలాగే మేము చేసిన అభివృద్ధిని గడప గడపకి మరి మా ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని ఏరియాలు కూడా ఇంటింటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఒక ఇంటికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది. మా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ గాజువాక అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళి ఈ సంక్షేమ పథకాల్ని ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా చేరువేసే విధంగా మరి మా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గాజువాక హౌస్ కమిటీ కానీ, ఏపీఎస్సీ భూములు కానీ ఇలాంటివన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ 4.5 సంవత్సరాల్లో మరి చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి వార్డు కూడా 10 కోట్ల రూపాయల వరకు ప్రతి వార్డు కూడా అభివృద్ధి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజు ఇలాంటివన్నీ కూడా సంక్షేమ పథకాలు, రోడ్లు, కళ్యాణ మండపాలు అన్నీ కూడా ప్రతి వార్డు కూడా మరి వార్డు కార్పొరేటర్ ద్వారా, వార్డు అధ్యక్షుల ద్వారా, వార్డు ఇన్ఛార్జీల ద్వారా, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకుల ద్వారా ప్రతి ఇంటికి కూడా నాగిరెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుంది. మరి ఈరోజు ఈ బస్సు యాత్ర కూడా గత 10 రోజుల నుంచి కూడా బస్సు యాత్ర విజయవంతం చేయాలని మా వార్డు కార్పొరేటర్ కానీ మరి దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రసార ప్రతి వార్డులో కూడా విజయవంతం చేయాలి ఈరోజు యాత్రనని మరి ఎమ్మెల్యే గారు, నాగిరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాలాంటి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా నామినేట్ పోస్ట్ అనేది ఎప్పుడు కూడా మేము చూడలేని పరిస్థితి గత 40 సంవత్సరాల నుంచి కూడా. అలాంటిది మరి బీసీ కార్పొరేషన్ ద్వారాగా డైరెక్టర్లు అనేది మరి 672 డైరెక్టర్ల పదవులు కానీ, 55-56 చైర్మన్ల పదవులు కానీ, మైనార్టీ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, మైనార్టీ ఎస్సీ చైర్మన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ బీసీ వర్గాలకి ఇన్నాళ్ళైతే అగ్రవర్ణాలు ఎవరో ఎక్కడో చూసేవారు చైర్మన్లు, డైరెక్టర్లు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ గాజువాక నియోజకవర్గంలో 29 మంది ఈ గాజువాకలో అన్ని కులాలకి, అన్ని మతాలకి డైరెక్టర్ల పదవులు కానీ, చైర్మన్ పదవులు కానీ చేపట్టారు. అలాగే మా కార్పొరేటర్ల ద్వారాగా ప్రతి వార్డుకి కూడా దగ్గర 8 కోట్ల నుంచి 11-12 కోట్ల వరకు కూడా అభివృద్ధి జీవీఎంసీ ద్వారాగా చేపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు గడప గడపకి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గడప గడపకి చేరు 10,000 నుంచి 2 లక్షల 3 లక్షల వరకు కూడా మరి సంక్షేమ పథకాలు చేపట్టి ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, నాగిరెడ్డి గారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచారు. మళ్ళీ 2024లో కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా భ్రమరాంధ పడడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలిపారు. మరి ముఖ్యంగా మహిళలు ఈసారి ఒక కీ రోల్ పోషించబోతున్నారు, ముఖ్యంగా గాజువాకల స్థానికులుగా మీరు ఉన్నారు, ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి పనితీరు కానివ్వండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే అఖండ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, ఏం చేస్తారు నాగిరెడ్డి గారిని మళ్ళీ ఈసారి గెలిపించుకుంటారా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అనేవాడు మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ దెబ్బతింటాడండి ఇక్కడి నుంచి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని గతంలో చూసాము. పవన్ కళ్యాణ్ నేను ఒక హీరోనని ఇక్కడికి వచ్చాడు, ఆ హీరోని ఇక్కడ రియల్ హీరోని గెలిపించుకోవాలని నాగిరెడ్డి గారిని గెలిపించుకున్నారండి ఆ రోజు. ఈరోజు 4.5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవి గౌరవ మన నాగిరెడ్డి గారు ప్రజలకు అందించడంలో అయితే సక్సెస్ అయ్యారు. గడప గడపి తిరిగినప్పుడు ఒక్కొక్కరు ఇంటి దగ్గర దాదాపు 10 లక్షల పైనే వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ని చూస్తుంటే అన్ని రకాలుగా అందినటువంటి అమౌంట్ అటు
మహిళలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయూత కానీ, అలాగే వైఎస్ఆర్ భరోసా కానీ, జగనన్న భరోసా అమ్మ ఒడి కానీ, అలాగే విద్యార్థులకు విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలన్నీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినవి. అవన్నీ అందుకుంటున్న ప్రజలు ఇంకొక మనిషిని అప్పుడే లేదు ఇప్పుడు ఎందుకు ఎన్నుకుంటారని మేము అడుగుతున్నామండి. పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలతో జత కలిపి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన నమ్మరండి. ఆ రోజు నమ్మంది ఈ రోజు ఎందుకు నమ్ముతారు? ఇన్ని అభివృద్ధి పథకాలు అందుకున్నప్పుడు ఎందుకు నమ్ము ఆయన నమ్మి ఓటేస్తారని మేమైతే అంటున్నాము. ప్రధాన సమస్యలు ఉన్నాయి కదమ్మా, గంగారావు పోర్టు తీసుకోండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకోండి, వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ నమ్మే పొజిషన్ లేదని చెప్పేసి కూడా టీడీపీ కానీ జనసేన పెద్ద బలంగా చెప్తున్నారు. మరి వాళ్ళకి లేదండి ప్రధాన సమస్యలు గత 35 ఏళ్ళుగా తీరని సమస్యలు ఇక్కడ తీర్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తీర్చినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాగిరెడ్డి గారికి తగ్గుతుంది. ప్రధాన సమస్యలు అనేది ఒక హౌస్ కమిటీ సమస్య. కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అటు ఇళ్ల స్థలాలు అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఎవరికి ఎంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నా అటు పిల్లల చదువుకు సంబంధించి, అటు పిల్లల ఉద్యోగాలకు సంబంధించి, పెళ్లి చేసుకోవడానికి కానీ అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యను ఈరోజు నాగిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి క్లియర్ చేశారు. అలాగే ఏపీఎస్పీ ల్యాండ్స్ అవి క్లియర్ చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున ఇవ్వడానికి ఎక్కడ ఇళ్ల పట్టాలు లేక ఇళ్ల పట్టాలు ఇచ్చారని 301 అని ఒక మోసపూరిత జీవోని చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రవేశపెడితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఎటువంటి ఆ జీవోని అనకూడదు, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి జీవోని ఇచ్చారు. దాన్ని ఈరోజు మళ్ళీ మార్చి దాన్ని 71 అన్న జీవోని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వాళ్ళ ఆస్తి వాళ్ళ సొంతం అని చెప్పి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో అవి కూడా మరో 4 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా టీడీపీ జనసేన కలిసి వస్తాయని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు సార్, ఏంటి కలిస్తే ఎలా ఉండబోతుంది గాజువాక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్? టీడీపీ జనసేన కలిసిన, కమ్యూనిస్టులు కలిసిన, బీజేపీ కలిసిన, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక పక్క కలిసేసిన 101-175 అనే దీనిలో మేము పనిచేస్తున్నాం, పని చేసాం ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన చేసిన సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మాకు మళ్ళీ అధికారం తీసుకొస్తుంది. జగన్మోహన్ అన్ని పార్టీలు కలిసినా సరే, జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కలిసి వచ్చిన ఇందులో మాకు వచ్చే నష్టం ఏం లేదు, మాకేం భయం లేదు. మాకు భయం ఎందుకు లేదంటే జనం మా పక్కన ఉన్నారు, మేమేదో ఇచ్చేస్తామని కాదు. ఎందుకంటే జనాన్ని చేసిన మేము సేవ, మేము చేసిన సర్వీసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఇవాళ మాకు జనాల భరోసా ఉంది, మాతో జనం ఉన్నారు, ఆ ధైర్యం మాకుంది. ఖచ్చితంగా రానున్న రోడ్లు ఎన్ని కలిసినా సరే మళ్ళీ మేము అధికారం మళ్ళీ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గాజువాక ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉండదు, మంచి టఫ్ ఫైట్ ఉంటుంది కదా? ఏంటి అసలు టఫ్ ఫైట్ అని మేము అనుకోవట్లా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేశారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గాజువాని పోటీ చేస్తానన్నారు ఆయన. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఏ రోజున ఎక్కడన్నా గాజువాళ్ళు కనిపించారా? ఏ కార్యకర్తను ఆదుకున్నాడా? పోనీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం చేశాడా? పార్టీలు చూడకుండా, వ్యక్తులు చూడకుండా, కులాలు చూసుకుండా చేస్తున్నాం మేము. ఏ కార్యక్రమాలు కూడా మా జగన్మోహన్ గారు చెప్తున్నారు, మీరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, ఎవరు అర్హులైతే వాళ్ళకి అందరూ కూడా మేము పథకాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ని పోయినాయి జాన్ మన పవన్ కళ్యాణ లేకపోతే తెలుగుదేశం నాయకుల పార్టీల కాదు, ఇవాళ మేము చేసిన కార్యక్రమాలు మా విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాతో ప్రజలు ఉన్నారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రేపు మేము గెలవబోతుంది. గాజు ఖచ్చితంగా ఈ సీట్ మేము కైవసం చేసుకోబోతుందని చెప్పి మేము 100% చెప్తా ఉన్నాను. నేను మన చంద్రబాబు బెయిల్ మీద వచ్చిన తర్వాత 2 గంటలు నడిచేదాన్ని 14 గంటలు తీసుకెళ్లారు. అంటే సక్సెస్ఫుల్గా టీడీపీ నాయకులు ఇప్పుడు బయటకు వస్తే చాలు, ప్రజలు భ్రమరణం పెడుతున్నారు అని చెప్పి టీడీపీ చెప్తున్నారు. దానికి ముఖ్య ఉదాహరణగా చంద్రబాబు ర్యాలీ చూపిస్తున్నారు, హైదరాబాద్లో చంద్రబాబు ర్యాలీ చూపిస్తున్నారు. మీ సాధికారత యాత్ర ప్రజల్ని గుమ్మగూడిస్తున్నారు తప్ప ఆశించిన స్థాయిలో ప్రజల్ని స్పందన లేదని టీడీపీ జనసేన పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? సార్ మీరు ఒకటి చూశారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన రోజున ఆయన ఫ్లైట్లో తీసుకొస్తా ఉన్నాం మేము. ఫ్లైట్లో కాదండి, నేను వచ్చి బై రోడ్డు వస్తాను. ఏమైంది తీసుకొచ్చాం? ఇప్పుడు ఎవరు ఆపారు? ఎవరు జనం ఎక్కారు? రోడ్డు ఎక్కారు? ఇది అంతా ఒక అబోత కల్పన. ఆయన విజయవాడ రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళింది కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ ఎవరు జనం వస్తారా, ఎవరు వచ్చి కూర్చుంటారా, ఎవరు వచ్చి పలకరిస్తారా అని చెప్పేసి ఆయన ఆగుతూ స్లోగా ఇది రాజకీయ స్ట్రాటజీ కానీ ఎవరు పబ్లిక్ వెళ్ళారు, పబ్లిక్ ఆపారు, ఆయనకు 5 గంటలు పట్టింది, ఇదంతా వాళ్ళు ఒక రాజకీయ స్ట్రాటజీ. అవన్నీ కూడా మర్చిపోయారు జనాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ జనాలు మర్చిపోయే విధంగా ఇవాళ మా 5 సంవత్సరాలు మా పాలన కొనసాగిందని తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నీ కూడా వాళ్ళు మళ్ళీ 60 సీట్లు, 70 సీట్లుగా, 50 సీట్లుగా పరిమితారు తప్ప అధికారం చేపట్టారని చెప్పేసి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను మీకు.